జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారం చల్లారక ముందే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధరెడ్డి ధిక్కార మంటలు చెలరేగాయి. ఇదిలా ఉండగానే ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ బగ్గుమంటుంది. దీంతో ఖాళీ ఏర్పడిన ఉదయగిరి కోటాలో పాగా వేసేందుకు కొందరు ఆశావాహ నేతల్లో నూతన ఉత్సాహం వచ్చింది. ఇంతకాలం అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆ నేతలు చకచక పావులు కదుపుతున్నారు. చాప కింద నీరులా అధిష్టానాన్ని ప్రశ్నం చేసుకునేందుకు ఎవరికి వారే సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, వారికి ఎవరి అండదండలు ఉన్నాయనే విషయాలపై వాచ్ ది ఎంట్రీ స్పెషల్ స్టోరీ. ఉదయగిరి నియోజకవర్గంలో 1999 నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్, అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. 2004, 2009, 2012, 2019లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీ టీడీపీకి వైఎస్ఆర్సీపీ నుంచి బలమైన నాయకుడిగా ఇన్నాళ్లు ఉన్నారు. కానీ ఇటీవల సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత, వర్గ పోరుతో సతమతమవుతున్నారు. కానీ పార్టీ అధిష్టానం ఆయనకే ప్రయారిటీ ఇస్తూ వచ్చింది. ఇటీవల కుటుంబ కలహాలు, మామూళ్ల ఆరోపణలు, తన సతీమణి పెత్తనం వంటి ఫిర్యాదులు అధిష్టానానికి వెళ్లాయి. దీంతో ఆయనకు ముఖాన్నే ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని తేల్చి చెప్పడంతో తానే తెగదెంపులకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే క్రాస్ ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఆయన స్వయం కృతాపరాధంతోనే పార్టీ నుంచి కూడా సస్పెన్షన్ కు గురైనట్లు విమర్శలు కూడా వస్తున్నాయి. మొత్తానికి వైఎస్ఆర్సీపీ నుంచి ఉదయగిరి ఖాళీ కావడంతో ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు అరడజన మంది నాయకులు ఎవరి స్థాయిలో వారు మంత్రాంగం నడుపుతున్నారు. వీరిలో ఏపీ పోలీసు హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుగూరి చిరంజీవి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డి, ప్రస్తుత నియోజకవర్గ పరిశీలకులు మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, మూల వెంకటరమణారెడ్డి, చేజల్ల సుబ్బారెడ్డి పేర్లు వినస్తున్నాయి. చిరంజీవి రెడ్డికి జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శిష్యుడు కావడం కాస్త కలిసొచ్చే అంశంగా కానొస్తోంది. ఇక కావ్య కృష్ణారెడ్డి ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తనకున్న బలుకుబడితో ప్రయత్నాలు చేస్తున్నారు. సేవా కార్యక్రమాల రూపంలో ఇప్పటికే ఉదయగిరి ప్రజలకు చేరువై ఉన్నారు కూడా. అలాగే విద్యావేత్త మూల వెంకటరమణారెడ్డి జగన్ ఆశీస్సులు తనకు ఉన్నాయంటూ ఇప్పటికే గ్రామాల్లో తిరుగుతున్నారు. మరోపక్క మేకపాటి రాజమోహన్ రెడ్డితో పార్టీ అధిష్టానం చర్చించి ఒక నిర్ణయానికి వస్తుందని సమాచారం. మేకపాటి కుటుంబంతో ఇబ్బంది లేకుండా మొదటి ప్రాధాన్యత రాజమోహన్ రెడ్డికే అప్పజెప్పే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మరి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉదయగిరి ఫ్యాన్ తిప్పే అవకాశం ఎవరికిస్తారో వేచి చూడాలి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయ్ గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.